ఇస్తే మొత్తం మాఫీ అయిపోద్ది కాబట్టి మీరు ఎవరు కట్టుకోవాల్సిన అవసరం లేదు మాఫీ అయిపోద్ది కాబట్టి కానీ వాళ్ళ పేర్లు తిన్నదేవరండి నాయకులు తిన్నారు అక్కడ అంటే నాయకులు తిన్నది కూడా ప్రభుత్వం రద్దు చేయాలండి మీరు మీరు ముందు చెప్పాలన్నమాట ఈ రామాఫీలో చాలా మోసాలు జరుగుతున్నాయి రుణాల మాఫీ అన్న తర్వాత మీరు చెప్పారా అవన్నీ వెరిఫై చేసి రుణాలకి సంబంధం లేదమ్మా మోసాలు చేసేవాళ్ళు స్టాప్ చేస్తారా తినేయాలంటే మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు మీరు రుణమాఫీ చేస్తారా తినేయాలా అవన్నీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ అయినటువంటి ఎవరైతే నిజమైనటువంటి రైతుల రుణాలని आधार कार्डु గతంలో ఆధార్ కార్డు ఏంటి ప్రజానికి ఐడెంటిటీ మేము ఉండాలన్నాం అంటే కాబట్టి వాళ్ళం అమ్మాయి ప్రమాదం చెప్పాం అంటే ఏం చెప్పారో దాన్ని వ్యతిరేకంగా చేయకూడదు అది సమస్య అంటే వాళ్ళు బినామీ పేర్లు పెట్టి లోన్లు పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరిని శిక్షించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళందరిని శిక్షించాల్సిందే కానీ దానికి రుణమాఫీకి సంబంధం లేదు రుణమాఫీ లేకపోయినా మోసం చేసే వాళ్ళు ఏదో వంకి తోటి రుణమాఫియా మంచిది కాదని రాజకీయ పార్టీలకు బాధ్యత లేదు ఈ విషయంలో రాజకీయ పార్టీలు స్పష్టంగా ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని ఏ రాజకీయ పార్టీ చెప్పలా మీరు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏమైనా చెప్పారా ఇట్లా చేస్తాం ఇట్లా చెప్పారు డ్వాక్రా రుణాలు చేస్తామని చెప్పినా అదే చేశారు మీరు రైతు రుణాలు చేస్తాం ఇద్దరు ఇద్దరు అంతే నాకు 9 ఏళ్ల అనుభవం ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది మీరు ఇంకా కొత్త గందరగోళానికి దావతీస్తున్నారు. మీరు ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో జనరల్ ముందు పెట్టింది, మన అన్ని సాధ్యాసాధ్యాలన్నీ ఆలోచించుకొని మనం చెప్పింటాము. ఈ రోజు మనం 4 రోజులు అయిపోతుంది అన్నాము, 2 నెలలు అన్నాము, 3 నెలలు అన్నాము, 6 నెలలు అయితే నేను ఏమంటానంటే సాధ్యాసాధ్యాలు ఇబ్బందులు ఇవన్నీ ఉండొచ్చు ప్రభుత్వంలో. అయితే మనం ఎన్నికల హామీ ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి. ఒకటి ఇప్పుడు మనం కొత్త వాదన వినిపిస్తున్నాం ఏమని, కొంతమంది ఏదో రుణాలు, కొంతమంది ఎవరో అగవర్తదారులు లేకపోతే దొంగలు తీసుకున్నారు కాబట్టి అందరినీ రైతులందరినీ దొంగలు అనేటువంటి పంట మన ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి లేదు మీరు ఏమంటారంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మా జిల్లాలో దొంగలు తీసుకున్నారు దొంగలు తీసుకున్నారు రైతులు ఆయన చెప్పేది రైతులందరూ
రైతులు దొంగలకు ఏమంటారు అని అడిగారు మీరు అది అన్ని వ్యవస్థల్లోనా తప్పు రుణాలు తీసుకునే వ్యవస్థలో చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్లు పెద్ద పెద్ద తప్పు రుణాలు తీసుకున్నారు. రైతులు ఏదైనా పాపం ఒక బ్యాంకు లో కాకుండా రెండు బ్యాంకులు తీసుకుంటే పెద్ద తప్పేం కాదు. మనం దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ కావాలనేది ఒకటి ఆలోచించాల. ఆ విషయాన్ని పక్కన పెడితే ఎంత వీలైనంత తొందరగా రుణమాఫీ చేస్తే మనల్ని ప్రజలు అర్చిస్తారు ఒక విషయం. రెండోది ఏంటంటే ఈ రోజు కొమ్మినేని గారు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి వాదన ఈ రోజు బయటకు వచ్చింది. ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాక్యం మీద ఎందుకు అంత రియాక్ట్ అవుతుందో నాకే అర్థం కావడం. ఎందుకంటే అసలు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం ఏముంది? ఎన్నికలు లేవనేది స్పష్టంగా 4.5 సంవత్సరాలు ఎవరికి లేదు. అంత వేగంగా అంటే ఒక అభద్రత భావంతో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుగుదేశం నాయకులు కూడా కొంత ఆలోచించాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొమ్మినేని గారు చెప్పండి, ఈరోజు మా నాగేశ్వర గారు కూడా పాపము చాలా సంవత్సరాల తర్వాత ఆయన మామూలు ఏదో మార్క్సిస్ట్ విశ్లేషకులు పక్కన జ్యోతిష్కాన్ని నమ్మినాడు. బీజేపీ టెలివిజన్ విడిపోతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళిపోతారు అంటే అంటే నేనేమంటానంటే మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించిన విశ్లేషకులు కూడా ఈరోజు జ్యోతిష్కాన్ని నమ్ముతున్నందుకు మంచి పరిణామం జ్యోతిష్యాన్ని సమర్థిస్తా మాట్లాడలా. ఆయన భవిష్యవాణి వినిపించాడు నేను అర్థం చేసుకుంది. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే మేలు. ఎందుకంటే ఆయన కూడా అత్యంత ముఖ్యమంత్రి అయిపోతాం 6 నెలలు 3 నెలలు అన్నట్టు ఒక భ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో సమస్యలు, ఈ రాష్ట్రం అభివృద్ధి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం గురించి ఆలోచించుకోకుండా ఇంకా రాజకీయ విమర్శలైనా 6 నెలలు 7 నెలలు అయిపోతానే 4.5 సంవత్సరాలు ఎన్నికలు లేవు. కాబట్టి ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీ నేతగా నేను గుర్తు చేసేది ఏంటంటే ఇంకా ఆ ఫోబియోలో నుంచి ముఖ్యమంత్రి భ్రమల్లో నుంచి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. రైట్, ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే మీరు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాలనేటువంటి ఆకాంక్ష కోరిక మీకుంది. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో 100 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి ఆస్తులను బయటపెట్టి చెప్పారు. ఏం ప్రయత్నం చేశారు? స్వాధీనం చేసుకుంటా ఏం చేశారు మీరు చెప్పండి? ఏమి జరగల జైలు కట్టిపోతారు. నాగేశ్వరరావు గారు 10 ఏళ్ళు దాకా పోరాటం చెప్పారండి. అది కాదు, ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు లేదు. ఇప్పుడు అమిత్ షా అన్నాయన్ని కోర్టు అసలు రాష్ట్రంలో ఉండడానికే వీల్లేదని జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయన చక్రం తిప్పుతున్నాడు, అసలు ఆయనకి ఏం తప్పు లేదని కోర్టు తేల్చేసింది. మరి సిబిఐ తప్ప ఏం తప్పు? మరి ఇప్పుడు మీ మిత్రపక్షం, మీ మిత్రపక్ష నాయకుడు మీరు అనగలిగే పరిస్థితులు ఉంటారా? ఉండరు. 100 రోజుల లోపు చేస్తా ఉన్నారు. అప్పుడేమో రాజా కరప్షన్ అని లక్షల పుస్తకాలు వేసి పంచింది. అధికారం మీ దగ్గర ఉంది. రైట్, పంచుతారు అధికారం మీ దగ్గర ఉంది. చట్టాలు మీ దగ్గర ఉన్నాయి. చట్టాలు ఉపయోగించి బొక్కలు లేదు. మీకు భయం మీకేమైనా అన్ని ఉంటాయేమో అలాంటి ఎందుకు చేయరు? 3 రోజుల లోపల తెలుస్తా ఉన్నారు. 3 రోజులు ఎందుకు తెలుసుకున్నారు? అర్థం. రైట్, ఓకే. ఇప్పుడు ఒకటండి, మీరు లోటస్ పాయింట్ స్వాధీనం చేసుకుంటామని ఎన్నిసార్లు చెప్పారు? మే స్వాధీనం కదండి, కోర్టు ఉంది, చట్టం ఉందా? ఎలక్షన్ చెప్పండి, ఇప్పటికి ఏం ప్రయత్నం చేశారు? జగన్ అవినీతి గన్ చంద్రబాబు నిజాయితీ దన్ అన్న మంత్రి పల్లె వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 17% మంది మాత్రం అవునన్నారు, 83% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.